హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం మాట్లాడుతూ తమ దేశంతో శాంతిని నెలకొల్పడం ద్వారా భారతదేశం ఆర్థికంగా లాభపడుతుందని తద్వారా వనరులతో కూడిన మధ్య ఆసియాను నేరుగా యాక్సెస్ చేయగలదని అన్నారు రెండు రోజుల ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్ను ప్రారంభించిన సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన ఖాన్ రెండు వేల పద్దెనిమిదిలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్తో మెరుగైన సంబంధాల కోసం ప్రతిదీ చేసిందని మరియు భారతదేశం పరస్పరం ప్రతిస్పందించడమేనని ఖాన్ అన్నారు భారతదేశం మొదటి అడుగు వేయాలి ఉగ్రవాదం శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాకిస్తాన్పై ఉందని భారత్ పేర్కొంది చర్చలు మరియు టెర్రర్ కలిసి వెళ్లలేవని పాకిస్తాన్కు భారత్ తెలియజేసింది మరియు భారత్పై వివిధ దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద గ్రూపులపై ప్రదర్శనీయమైన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ను కోరింది ఆర్థిక శ్రేయస్సు మరియు మానవ సంక్షేమం కోసం తన దృష్టితో సహా సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర భద్రత యొక్క స్తంభాలపై నిర్మించబడిన సమగ్ర జాతీయ భద్రతపై పాకిస్తాన్ దృష్టిని ప్రధాని చర్చించారు మధ్య ఆసియా ప్రాంతానికి నేరుగా వెళ్లే మార్గం భారత్కు ఆర్థికంగా ఉపయోగపడుతుందని ఖాన్ అన్నారు మధ్య ఆసియా ఆధునిక సందర్భంలో సాధారణంగా ఐదు వనరుల సంపన్న దేశాలను కలిగి ఉంటుంది కజకిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్ తజికిస్తాన్ తుర్కెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను ఉపసంహరించుకోవడం మరియు దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం కోసం భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతునిచ్చే ప్రయత్నంలో పాకిస్తాన్ విఫలమైంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం తమ అంతర్గత వ్యవహారమని భారత్ అంతర్జాతీయ సమాజానికి స్పష్టంగా చెప్పింది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమని మరియు విడదీయరాని భాగమని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా నొక్కి చెప్పింది జమ్మూ మరియు కాశ్మీర్ మరియు ఇతర రంగాలలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణపై అన్ని ఒప్పందాలను ఖచ్చితంగా పాటించడానికి అంగీకరించినట్లు భారతదేశం మరియు పాకిస్తాన్ ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రకటించాయి రెండు వేల పదహారులో పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్పై పొరుగు దేశానికి చెందిన ఉగ్రవాద గ్రూపులు జరిపిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఉరిలోని భారత ఆర్మీ క్యాంపుపై దాడితో సహా తదుపరి దాడులు సంబంధాన్ని మరింత దిగజార్చాయి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిన పుల్వామా ఉగ్రదాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించినందుకు ప్రతిస్పందనగా భారతదేశం యొక్క యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోపల ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ఢీకొట్టిన తర్వాత సంబంధం మరింత క్షీణించింది పాకిస్తాన్కు సాంప్రదాయేతర బెదిరింపుల గురించి మాట్లాడుతూ భద్రత యొక్క పూర్తి భావనను గ్రహించే తపనలో వాతావరణ మార్పు ఆహార భద్రత మరియు బలహీనమైన ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద సవాళ్ళలో ఉన్నాయని కానన్నారు జాతీయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అతిపెద్ద సవాలు అని అయితే తన ప్రభుత్వం వాణిజ్య లోటును తగ్గించడానికి మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని తద్వారా సాధారణ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అంగీకరించారు గత మూడు దశాబ్దాల్లో పేదరికాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఏడు వందల మిలియన్లకు పైగా ప్రజలను పేదరికం నుండి బయటపడేసినందుకు ఆల్ వెదర్ మిత్ర దేశమైన చైనాను కూడా ఖాన్ ప్రశంసించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి